కోవిడ్ 19 సర్వైవలెన్స్ ఆఫీసర్ డాక్టర్ కోనేటి నాగరాజు పర్యవేక్షణలో కడప జిల్లా దువ్వూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి అధికారులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మెలకువలను ఆయన వివరించారు. ప్రాధాన్యతా క్రమంలో మొదటి విడతలో వైద్య సిబ్బందికి, రెండవ విడతలో పోలీసులకు, మున్సిపాలిటీ సిబ్బందికి, మూడవ విడతలో 50 ఏళ్లు పైబడ్డ వృద్ధులతో పాటుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్లలోపు బాధితులకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కోవిడ్ డ్రైరన్ జరుగుతుంది. దీంట్లో భాగంగా వైఎస్ఆర్ కడప డిస్టిక్లో 108 ప్లేసెస్లో డ్రైరన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు నేను దువ్వూరు పిఎస్సిని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా చాలా బాగా చేస్తున్నారు. దాంతోపాటు ఐఈసీ మెటీరియల్ పిఎస్సిని బేస్ చేసుకొని చాలా ఎక్కువ ఐఈసీ మెటీరియల్ పబ్లిక్కి బాగా అవేర్నెస్ కలిగజేసేటట్లు చాలా బాగా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ 1లో ఓన్లీ హెల్త్ కేర్ వర్కర్స్కి మాత్రమే వేయడం జరుగుతుంది. దీంట్లో వైఎస్ఆర్ డిస్టిక్లో 22,500 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని ఫస్ట్ ఫేజ్లో వేయడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో పోలీసు, అంటే స్టేట్ పోలీసు కావచ్చు, సెంట్రల్ పోలీసు కావచ్చు, అలానే హోమ్ గార్డ్స్, నెక్స్ట్ శానిటరీ వర్కర్స్, అంటే మున్సిపల్ వర్కర్స్, వీళ్ళని సెకండ్ ఫేజ్లో వేయడం జరుగుతుంది. థర్డ్ ఫేజ్లో కోమార్బిడిటీస్, అంటే బిలో 50 ఇయర్స్ ఉన్న డయాబెటిక్, హైపర్ టెన్షన్, క్యాన్సర్స్, కిడ్నీ డిసీజెస్, ఏమైనా హెచ్ఐవి కానీ లేకపోతే టీబీ కేసెస్ ఉన్న వాళ్ళకు, అలానే అబోవ్ 50 ఇయర్స్ ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి థర్డ్ ఫేజ్లో వేయడం జరుగుతుంది. ఫోర్త్ ఫేజ్లో జనరల్ పాపులేషన్ అందరినీ కవర్ చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ దాదాపు ఒక 6 మంత్స్ వరకు మనకి వ్యాక్సిన్ రావడము, వ్యాక్సిన్స్ వేయడము, అలానే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసిన తర్వాత 28 డేస్ వరకు మళ్ళీ 28 డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా వేయడం జరుగుతుంది. సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసిన తర్వాతనే మనకి యాంటీబాడీస్ ఫామ్ కావడం కానీ జరుగుతుంది. కాబట్టి అంతవరకు మనం ప్రతి ఒక్కరూ దీన్ని ఈ మాస్క్ ధరించడం కావచ్చు, శానిటైజర్స్తో హ్యాండ్స్ వాష్ చేసుకోవడము ఇలా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దువ్వూరులో ఫ్రంట్ లైన్ వర్కర్స్ గారు ఫస్ట్ ఫేజ్ సార్ చెప్పినట్టు మనకు వైద్య సిబ్బందికి టీకా అందించడం జరుగుతుంది. డ్రై రన్లో నేనే ఫస్ట్ పాల్గొనడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా బాగా జరిగాయి. ముందు ముందు కూడా పబ్లిక్ కానీ పోలీస్ శాఖ కానీ అన్నింటివి ఏర్పాటు టీకా ఇచ్చేదానికి అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఏర్పాటు చేసి అందరికీ టీకా ఇచ్చేదానికి కూడా తగిన చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. కోవిడ్ రన్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. శాంపుల్ టెస్ట్ ఎట్లా ఉంటాయి, ముందు జాగ్రత్త కింద కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఒకవేళ ఎట్లా చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా చేయాలి అనేది తెలుసుకోవడం కోసం అనేసి శాంపుల్గా డ్రై రన్ అనేది మేము ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. తర్వాత దీని ప్రకారము వేసిన తర్వాత, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఫేజ్ 1 కూడా మన పిఎస్సిలోనే నిర్వర్తిస్తామని తెలియజేస్తున్నాం.